హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికల కోసం, ఆడపిల్లల కోసం రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికోసం వారేమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఆడపిల్లలు స్కూల్లో చదువుతున్నారు అనే డేటా మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉంది కాబట్టి అక్కడ నుంచి గవర్నమెంట్ తీసుకుని అన్ని సైకిళ్లను వారికి పంపిణీ చేయనుంది. అయితే ఏ తారీఖు నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై చూస్తే జూలై 8 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉన్నందున ఆ రోజు నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే గా డిక్లేర్ చేయనున్నారు. నో బ్యాగ్ డే అంటే పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. శనివారం రోజున పాఠ్య పుస్తకాలతో పని లేకుండా వారికి ఇంట్రెస్ట్ ఉన్న క్రీడలు మరియు మ్యూజిక్, డాన్స్ వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన పిల్లల్లో ఒత్తిడి తగ్గి మానసిక ఉత్సాహంతో ముందుకు ఉరకలేస్తారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా అమ్మఒడి, బడిబాట ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా స్ట్రెంగ్త్ తీసుకొచ్చినట్లయితే ఆ తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ రూపొందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా డెవలప్ చేస్తారు. అంటే టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పాఠశాలలో మంచి క్వాలిటీ ఉండే విధంగా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం అనేటువంటి చర్యలు చేపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.